కళ్యాణ్ తాజాగా సంచలనాత్మకమైన వ్యాఖ్యలే చేశారు ఈ ట్రిప్పు ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం కథ మారిపోతుంది అందులో ప్రధానమైనటువంటిది ఇప్పటిదాకా నాకు రెండుసార్లు అవకాశం ఇవ్వండి నేను షణ్ముఖ వ్యూహాన్ని అమలు చేస్తాను యువతరానికి మంచి లైఫ్ ఇస్తాను వ్యాపారవేత్తలుగా వాళ్ళగా కూడా తీర్చిదిద్దుతానని చెప్పడం ఇదంతా ఒక అద్భుతమైన ఆలోచన నేను చాలాసార్లు ప్రస్తావించాలి అందులో కీలకమైనటువంటి అంశం అన్నట్టు రెండవది ఇప్పుడు కీలకమైనటువంటి మరొక వ్యాఖ్య పార్లమెంటు స్థానాలు కూడా ఇవ్వండి నరేంద్ర మోడీ నన్ను బాగా అభిమానిస్తారు నన్ను గౌరవిస్తారు నేను ఆయనతో ఉన్న చనువుని దుర్వినియోగం చేసుకోను నా పట్ల ఉన్న నమ్మకం ఆయనకి ఏంటంటే నాకు మీ అందరితో ఉన్న ఆదరణ మీరందరూ నన్ను అభిమానిస్తారు కాబట్టి ఆ అభిమానం ఆయన దగ్గర నన్ను తీసుకెళ్ళి నన్ను అందుకని పిలిపించారు ఆయన మాట్లాడుతోంది అందుకోసమే అట్లాంటి ఆయనతో నేను మాట్లాడాలంటే ఇప్పుడు ఈవెన్ నేను ఓ పోరాటాలని ఇట్లాంటి రచ్చ చేయను షెకావత్ గారి దగ్గరికి వెళ్ళి మొన్న పోలవరం గురించి మాట్లాడాను కన్విన్స్ చేశాను నేను ఇబ్బంది పెట్టకుండా నేను మ్యాక్సిమం కన్విన్స్ చేస్తాను ఏదో రాజకీయాల ప్రయోజనాలు పొందడం కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతగా కష్టపడుతున్న నాకు పార్లమెంటు స్థానాలు ఇవ్వండి పార్లమెంటు స్థానాలు ఇస్తే కేంద్రంతో పనిచేయిస్తాను అని అడుగుతున్నారు ఆయన ఇది భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి చేస్తున్న వ్యాఖ్యలు అంటే బీజేపీతో పొత్తు ఉంటుందో లేదా అంటే పొత్తు అయితే కట్ చేసుకోలేదు కానీ నాకు అని అడుగుతున్నారు ఇక్కడే అసలు ప్రశ్న మోడీతో స్నేహం ఉంది నాకు ఎంపీ స్థానాలు ఇవ్వండి మాకు అన్నట్లేదు కాబట్టి సంథింగ్ సంథింగ్ ఏదో నడుస్తుంది